అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలుగు విహారి, నేను మీ ప్రసాద్ని. ఇక్కడి నుంచి ఒక కొన్ని రోజులు సెలవులు దొరికాయి, సో అందుకని చెప్పి ఒక ట్రిప్ ప్లాన్ చేశాను. ట్రిప్ అంటే చిన్నదే, మహా పెద్ద దూరం ఏం కాదు, ఒక 200 కిలోమీటర్లు. అయితే మా ఇన్లాస్ ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అది తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉందన్నమాట. సో అయితే ఇంక ఇక్కడి నుంచి రైడ్ స్టార్ట్ చేద్దాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చలో మనం బైక్లో కలుద్దాం. సో బండి మొత్తం లోడ్ అయిపోయింది. సో ఇది ఎలా కనిపిస్తుంది, సాడిల్ బ్యాగ్ అంతా ఇటు ఇలా రెడీ చేస్తాను నేను. సో దిస్ ఈజ్ ద సెటప్, అంతా రెడీ అయిపోయింది. చలో స్టార్ట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాను, లారీ మీద పడవ. పడవ నీటిలోనే కాదు, రోడ్డు మీద కూడా వెళ్తుంది. ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఈ పడవల్ని. అవును, రెండు ఉన్నాయి. ఆయన అక్కడ అంచే పడుకున్నాడు. సరే, ఏ బేఫికర్, అది లైఫ్ అంటే టెన్షన్ ఫ్రీ. అల్టిమేట్లీ పాయింట్ ఆఫ్ లైఫ్ ఇస్ టెన్షన్ ఫ్రీ ఉండాలి, బీ కూల్ మైండెడ్. ఉన్నాయి, అందరికీ టెన్షన్లు ఉన్నాయి, ఎవరికి లేనిదే లేదు టెన్షన్లు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా టెన్షన్లు ఉన్నాయి. బట్ సో ఇక్కడ చూసారా గ్రీనరీ ఎలా ఉందో, అమేజింగ్. మీకు మీకు ఎకరాలు ఎకరాలు అంతా గ్రీనరీ ఇక్కడి నుంచి చూసారా ఎంత బాగుందో. మళ్ళీ ఆ గ్రీన్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, లైట్ గ్రీన్ ఒకటి, డార్క్ గ్రీన్ ఒకటి. ఉంది అక్కడ కార్ చూసారా గ్రీన్లో, అమేజింగ్ నిజంగా. అసలు అందులో మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది. ఈ సీనరీస్ అన్నీ చూస్తుంటే హ్యాపీనెస్. మనం ఇప్పుడు తాడేపల్లి గుడి ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇటు వెళ్తే రైట్ తిరిగితే తాడేపల్లి గుడి ఊర్లోకి వెళ్ళిపోతాం. బట్ ఇప్పుడు మనకి తాడేపల్లి గుడి అన్న పని లేదు, మనం అటు వెళ్ళట్లే. గోదావరి అబ్బాయి ధను ఉంటే వెళ్ళేవాళ్ళం మనం, ఆల్రెడీ నిన్న కలిసేసాం ధనుని. సో అందుకని అటు వెళ్ళట్లేదు. రే రే రే, సో హియర్ వియర్, తణుకు 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 తణుకు.
తణుక ఊరండి. ఇది ఎంట్రన్స్ ఊర్లోకి కనిపిస్తుంది అనుకుంటా, అటు ఎంట్రన్స్. నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే, కానీ ఇప్పుడు తణుక ఊర్లోకి వెళ్ళట్లేదు. ఎత్తుకుండాలి, ఇటు వెళ్తే కూడా మనం తణుక ఊర్లోకి వెళ్ళిపోతాం. అటు ఏంటంటే మనము ఆర్ట్స్ కాలేజ్ సైడ్కి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ కూడా బాగా డెవలప్మెంట్ అయింది. మా ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ జైపాల్ అని ఆ అపార్ట్మెంట్లో ఉంటాడు. ఇప్పుడు ఎవరిని కలవట్లేదు. ఇక్కడ కేసులు ఎక్కువ ఉన్నాయంట కరోనా కేసెస్కి. సో అందుకని ఎవరిని కలవట్లేదు. ఫ్రెండ్ మా రాజా ఉన్నాడు, మేము ముద్దుగా రాజా జీవి అని పిలుచుకుంటాం మా ఫ్రెండ్. సో నేను మళ్ళీ వస్తాను, వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇమ్లా కాన్వెంట్, నేను ఇక్కడ కిండర్ గార్డెన్ చదువుకున్నా. ఇది ఎస్ఎఫ్ఎస్ స్కూల్ యాక్చువల్గా, సెయింట్ ఫ్రాన్సిస్ డిసైల్స్ అని. ఇప్పుడైతే చర్చ్ అది వచ్చాయి, ఈ స్కూల్ అంతా కూడా మారిపోయింది. అంటే మాది ఇక్కడ నుంచి అవతలకు మూవ్ చేశారనమాట స్కూలు. సో మీకు కనిపిస్తుందా ఇక్కడ కోనసీమ ముఖద్వారం. సో ఇది యాక్చువల్గా మన కోనసీమ ఎంట్రన్స్.